सीनियर आर्थोपेडिक सर्जन प्रोफेसर गवर्नमेंट मेडिकल कॉलेज महबूब नगर तरह महबूब नगर जिले सूपरी नारकन जिला अच्छेपेट तालूका लिंगाल मंडल अबाईपेट मेम चाल्यमंत अच्छे ने पटण प्राता अलवा पड़ने सदर्भ में అంటే పల్లె సంస్కృతి పల్లె పంటలు ఇవన్నీ కూడా మర్చిపోయిన సందర్భంలో నేను మళ్ళీ ఆ పల్లె జీవితానికి అలవాటు పడాలని ఈ రోజు ఈ మిద్దె తోట మిద్దె వ్యవసాయాన్ని ప్రారంభించాను ముఖ్యంగా ఈ రెండోదేంటంటే నేను నాకు సరిపడంగా ఈ 4 నెలలు సరిపడంగా నేను వేరే వాళ్ళకు కూడా ఇవ్వడం జరిగింది గత 2 అక్టోబర్ రోజు పారిశుద్ధ్య కార్మికులని హెల్త్ వర్కర్స్ వాళ్ళందరిని పిలిచి నేను ఇక్కడ సన్మానం చేశాను దీని ప్రధాన ఉద్దేశం ఏంటంటే నేను విషతుల్యమైనటువంటి అంటే విష రసాయనాలు ఉన్నటువంటి ఆహారం తీసుకోవడం పక్క వాళ్ళు మిగతా వాళ్ళు కూడా చేయాలని కడపలో ఉన్నటువంటి వేసా శాస్త్రవేత్త విజయ్ కుమార్ కాదర్వలి గారితో కలిసి 2-3 సంవత్సరాలుగా ఒక 50 పైగా ఆహార ఆరోగ్య రైతు సదస్సులు పెట్టి ప్రజల్లో ఒక చైతన్యం తీసుకొచ్చారు ఎందుకంటే మనం దీని ఉద్దేశం కేవలం నా స్వార్థం కాదు నేను ఒక్కడిని తినడం కాదు దీని వెనక ఒక కాన్సెప్ట్ ఏంటంటే ప్రతి మందులు జబ్బులు అనేవి రావు తర్వాత వేరే మందులు అవసరం లేదు ఒకవేళ అవసరం వచ్చినా అవి చక్కగా పనిచేస్తాయనేది ఒకటి రెండవది ఎవరిది వాళ్ళు పండించుకుంటే వేరే దూర ప్రాంతాల నుంచి పండించుకొని ఇక్కడ తీసుకురావాల్సిన అవసరం రాదు ఆ రవాణా ఖర్చులు ఆ ఇంధన ఖర్చులు ఆ పొల్యూషన్ లేకుండా మనం కాపాడవచ్చు మూడో ముఖ్య అంశం ఏంటంటే ముఖ్యంగా ఈరోజు బయట పండించిన ఆకుకూరలు పంటలు తిండి గింజలు ఇవన్నీ కూడా 300 నుంచి 1200 ఫీట్ల లోతు నుంచి బోర్లేసి తోడి తీసిన నీళ్ల ద్వారా వస్తున్నది ఆ నీళ్లలో హెవీ మెటల్స్ భార ఖనిజాలు ఉంటాయి కాబట్టి ఆ ఖనిజాలతో పండించినటువంటి పండ్లల్లో కూడా విత్తనాల్లో ఆకుకూరల్లో ఆ విశేషాలు ఉంటాయి అవి తినడం మూలాన మన కిడ్నీస్ మీద లోడ్ ఎక్కువపడుతుంది 10 రోజులు పనిచేయాల్సిన కిడ్నీ ఒకే రోజు పనిచేయాల్సి వస్తుంది అందుకే డయాలసిస్ సెంటర్స్ ఈరోజు ఎక్కువ వస్తున్నాయి చాలామంది రీనల్ ఫెయిల్యూర్స్ అవుతున్నారు కాబట్టి ఇన్ని రకాల లాభాలు ఉంటాయి ఒకటి ఈ రకరకాల కిడ్నీ జబ్బులు లేకుండా ఉంటుంది విష రసాయన అవశేషాలు లేని ఆహారం తీసుకోవచ్చు అదేవిధంగా దూర ప్రాంతాల నుంచి తీసుకొచ్చినటువంటి ఈ ట్రాన్స్పోర్ట్ ఖర్చులు తగ్గించవచ్చు అదేవిధంగా ధరలు తగ్గిపోతుంది తర్వాత చాలా ఖర్చులు సంవత్సరానికి నాకు 2-3 వేల రూపాయల ఆకుకూరలు కాయగూరలు అవసరం ఉంటుంది ఆ లెక్కన వేసుకుంటే నెలకి ఎంత లేదన్నా 24 నుంచి 30 వేల రూపాయలు అవుతుంది సంవత్సరానికి మీరు ఈ లెక్కన లెక్కేస్తే దాదాపు 2 లక్షల వరకు ఆదా అవుతుంది
ఆక్సిజన్ సిలిండర్ లో ఈ రోజు నేను బతుకున్నాను ఒక ఫీలింగ్ ఉంది ఎవరు పండించాల్సిన అవసరం ఉండదు కాబట్టి ఈ రకంగా ప్రతి ఒక్కరు కూడా ఈ విధంగా చేయాలని చెప్పి నేను కోరుకుంటూ మీ ద్వారా సెలవు తీసుకుంటాను.